అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి నెక్స్ట్ తీసుకోబోయే యాక్షన్ ఏంటి. అండి, జనరల్ రీడింగ్, మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీ కోసం కాదు అని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మ్యానిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. సో దానికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో చూసే టైంకి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ ద టెక్ టూ ఆఫ్ వాంట్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ 6 of Wands, 5 of Swords అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు. ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెపరేషన్లో ఉన్నారు. మేబీ కొంతమంది సెపరేషన్లో కంప్లీట్గా ఉండకపోయినా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా చాలా తక్కువ ఉండి ఉండొచ్చు. బికాజ్ నేను ఇక్కడైతే సెపరేషన్ చూస్తున్నానో చాలా వరకు. మీ పర్సన్ అయితే రైట్నో ఏం ఆలోచిస్తున్నారంటే, మీ ఇద్దరి మధ్య ఏదైతే పాస్ట్లో జరిగిందో, ఎందువల్ల మీరు ఇద్దరు విడిపోయారో, ఆ సిచ్యువేషన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. బికాజ్ 5 of Swords, సో జరిగిన సంఘటన గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ, ఇది ఇలా జరుగుంటే మీ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు, ఇలా ఉండవలసింది. సో దాన్ని అంతా అనలైజ్ చేస్తున్నారనమాట. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ మీద స్పై చేస్తున్నారు, ఆన్లైన్ స్పై చేస్తున్నారు, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఆర్ మీరిద్దరు ఒకే ఏరియాలో ఉండుంటే కనుక మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తారు అని కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నాకైతే స్పైయింగ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి ఒక రకమైన రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది, ఇలా జరగకూడదు అని. ఒకవేళ మీ పర్సనే రీజన్ అయితే కనుక 5 of Swords, తనైతే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఈ సెపరేషన్కి మీ పర్సనే రీజన్ అయితే కనుక చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 3 of Swords, 2 of Pentacles అండ్ 5 of Cups. సో 3 of Swords అగైన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, అందుకే చెప్పాను మీరు సెపరేషన్లో ఉన్నారు. చాలా మిస్ అవుతున్నారు, చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మామూలు మిస్సింగ్ కాదు ఇక్కడ. 3 of Swords విత్ 5 of Cups. మేబీ తనకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. అంటే ఎవరికి తెలియకుండా బాధపడుతున్నారనమాట. ఒక రూమ్లో ఉంటూ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ మీ పర్సనే రీజన్ అయితే కనుక సెపరేషన్కి, తను తను క్షమించుకోలేను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. చాలా హెవీ ఎనర్జీ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. మీ పర్సన్ ఖచ్చితంగా చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. అండ్ 2 of Pentacles, సో జగులు అవుతున్నారు. తన ఎమోషన్స్ని కానీ తన ఫీలింగ్స్ని కానీ తను కంట్రోల్ చేసుకునే పొజిషన్లో అయితే మీ పర్సన్ లేరు, ఖచ్చితంగా లేరు. తను చాలా చాలా స్ట్రబన్గా ఉండాలి అని ట్రై చేస్తున్నా, బట్ కష్టమవుతుంది బికాస్ తన ఎమోషన్స్ తన కంట్రోల్లో లేవు రైట్ నౌ. చాలా అప్ అండ్ డౌన్ ఫీల్ అవుతున్నారు. టూ ఆఫ్ వాంట్స్, డీప్ థింకింగ్. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి,
అంటే మళ్ళీ రీకన్సిలియేషన్ గురించి అవ్వచ్చు, లేదా మీతో మాట్లాడడం గురించి అవ్వచ్చు. ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. మీతో అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది, బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అండ్ టూ ఆఫ్ కప్స్. మీ పర్సన్కి తెలుసు మీరే తన సోల్మేట్ అని, మీరే తన కరెక్ట్ పర్సన్ అని. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు, చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, మీరు కూడా స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా, ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. ఏంటి రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి కొంతమందికి. ఖచ్చితంగా మీరు ఈ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరైతే మీ ఫీలింగ్స్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయకూడదు. మీరే స్టబన్గా ఉన్నారు ఇక్కడ. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్. సో మిస్టేక్, ఒకవేళ మీ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే, మీ పర్సనే కనుక రీజన్ అయితే కనుక మీరు అదే ఆలోచిస్తున్నారు, ఓకే తన వల్ల మేము విడిపోయాం, నా వల్ల అయితే కాదు. సో తనే రావాలన్నట్టు మీరు చాలా స్ట్రబన్గా ఉన్నారు అండ్ మీరు మీ పవర్లో ఉన్నారు ఖచ్చితంగా. అంటే మీరు కొంచెం ఎమోషనల్గా ఎక్కువగా ఫీల్ అవ్వడం కానీ లేదు, చాలా స్ట్రబన్గా ఉన్నారు మీరు ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ ఫీలింగ్స్ని అయితే మీరు వ్యక్తపరచకూడదని అయితే అనుకుంటున్నారు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. ఎస్, మీరు స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా, బట్ మీరు స్టక్ అయి ఉన్న విషయాన్ని కూడా బయటికి పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు. ఒకసారి మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చాలా సై ఉండొచ్చు, చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది. యా, మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటెన్షన్స్ కూడా అదే ఉన్నాయి. మీదే కరెక్ట్ జస్టిస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, మీదే మిస్టేక్ లేదు. సో తనే అపాలజీ చెప్పి రావాలి రావాలనుకుంటే అని మీరు అనుకుంటున్నారు జస్టిస్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు, లేదా టారస్ ఎక్స్ అయిన అయి ఉండొచ్చు, ఆర్ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా మీ మిస్టేక్ ఏమీ లేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ అని అయితే మీరు అనుకుంటున్నారు. అందుకే మీరు గార్డెడ్ అప్ ఎనర్జీ. సో మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. అగైన్ ఇంటెన్షన్స్ తీసినా సేమ్ వచ్చింది అండ్ హర్ ఫ్యాంట్. సో మీరు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్, మీ వల్ల ఏ మిస్టేక్ జరగలేదని ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు అండ్ స్పిరిచువల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు, లైక్ మెడిటేషన్ చేయడం కానీ, లేదా స్పిరిచువల్గా కామ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు. బట్ ఇక్కడ ఎక్కువగా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నది మీ పర్సనే. ఒకవేళ మీ పర్సనే కనుక మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా తను చాలా చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు, అదైతే వెరీ వెరీ ష్యూర్. బట్ మీరు ఇక్కడ ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ద మూన్. ఓకే, మీరు మీ ఫీలింగ్స్ బయట పెట్టకూడదు అనుకుంటున్నారు కానీ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కసారి రిలేషన్ వద్దు, నా లైఫ్ నేను ఓన్గా స్టార్ట్ చేసుకుంటాను, ద ఫుల్ ఎనర్జీ. అంటే మీరు కొత్తగా ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటాను ఈ పర్సన్ లేకుండా అని అయితే మీరు ఆలోచించుకుంటున్నారు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే దట్ ఫోర్ ఆఫ్ కప్స్ అగైన్ సెపరేషన్, మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. త్రీ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో మీ పర్సన్ ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా తను ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుందామని అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో హానెస్ట్గా ఉందామని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. బట్ మీ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం, ప్యాషన్, అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. సో మీ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీకు అపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. యా, సో మీ పర్సన్కి అయితే సెకండ్ ఛాన్స్ కావాలి.
సో మీ ఇద్దరి మధ్య అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం. ద ఫూల్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్ అండర్ ద డెక్ ఫోర్ ఆఫ్ సోర్స్. సో రైట్ నౌ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు బికాస్ మీరు సెపరేషన్లో ఉన్నారు. ఆర్ ఒకవేళ ఉన్నా మీరిద్దరు రిలేషన్లో ఉన్నా స్టెబిలిటీ లేదు ఖచ్చితంగా, బికాస్ ద టవర్ ఫౌండేషన్ అన్నది చాలా చాలా వీక్గా ఉంది. సో ఇద్దరు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు బట్ క్లారిటీ లేదు, ఇంకా హీల్ అవ్వాలి. అండ్ టెన్ ఆఫ్ వాండ్స్, ఇంకా మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు, ఇంకా హీల్ అవ్వలేదు. ఐ థింక్ ఇది మీరే. మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు బట్ మీరు తను ఏదైతే చేశారో దాని నుంచి ఇంకా బయటపడలేదు. సో మీకైతే కొంచెం టైం కావాలి అనుకుంటున్నారు. సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. యా పేషెన్స్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ధనుసు రాశి. సి అగైన్ సేమ్ మెసేజ్, హీల్ అవ్వండి. ఎవరికైనా మీకు కానీ మీ పర్సన్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉంటే హీల్ అవ్వండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సిక్స్ ఆఫ్ కప్స్, ఎస్ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ పేషెన్సీ ఉండాలి. నాకు ఇమీడియట్ రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ టెంపరెన్స్ అంటే పేషెన్సీ. సో ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది, ఇమీడియట్గా రీకన్సిలేషన్ అయితే లేదు. అండ్ నైన్ ఆఫ్ కప్స్, ఎస్ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ ఇద్దరికీ విష్ ఉంది ఈ రిలేషన్షిప్ కావాలి అని బట్ ఇమీడియట్గా అయితే లేదు. సో పేషెన్సీగా ఉండాలి, అప్పుడే రీకన్సిలేషన్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్. మీకు ఏదైతే విషెస్ ఉన్నాయో ఆ విషెస్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ బిగినింగ్, మీ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ అయితే వస్తుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్, బిగ్ ఆపర్చునిటీ అయితే మీ దగ్గరికి వస్తుంది. మేబీ రైట్ నో మీరు అది చూడకపోవచ్చు బికాస్ నైట్ అన్నది వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్స్ అనేది. బట్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు టూ ఆపర్చునిటీస్, మోర్ దెన్ టూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఖచ్చితంగా అపాలజీతో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ ఎక్కువ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పర్సన్ కూడా ఎమోషనలీ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ గ్రౌండెడ్. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. రెస్ట్ అండ్ రెజ్యువనేషన్ చూడండి, సేమ్ మెసేజ్ వచ్చింది. సో ఇదే, మీరు హీల్ అవ్వాలి, మీరు కొంచెం బ్రేక్ తీసుకోండి మీ డైలీ రొటీన్ నుంచి. మీకు రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ అగైన్ మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యాక్షన్, వన్స్ మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దానికి తగ్గ యాక్షన్ అయితే తీసుకోవాలండి. యాక్షన్ తీసుకోకుండా డ్రీమ్స్ నెరవేరాలి అంటే కొంచెం కష్టమే, యాక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ యూఆర్ గుడ్ ఎనఫ్. ఎవరైతే నేను అంటే మీరు మీ గురించి మీరు తక్కువగా అనుకుంటారు, ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో, ఫస్ట్ మీరు మీ గురించి బాగా అనుకోవాలి. ఎవరి గురించి ఎవరు అనుకున్నా సరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఫుల్ మూన్ ఇన్ స్కోర్పియో. సో ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో, మీకు మేబీ ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కనుక మీరు అవన్నీ మార్చుకోవాలి ఖచ్చితంగా. బికాస్ ఎక్కువ నెగిటివ్ థాట్స్ వచ్చినా అది మీ మెంటల్ సిస్టమ్ మీద చాలా ప్రభావం అయితే చూపుతుంది. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అమౌంట్ అయితే పే చేయాలి, మ్యానిఫెస్టేషన్ కూడా. థ్యాంక్ యూ అండి.